అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. అట్లాస్ అనే పేరు ఎలా వచ్చింది? మనం మ్యాప్స్ ని ఆ సమయంలో అట్లాస్ అని ఎందుకు పిలిచేవాళ్ళం? అసలు అట్లాస్ అంటే ఎవరు? అట్లాస్ గ్రీక్ మిథాలజీని మనం తెలుసుకోబోతున్నాం. అసలు అట్లాస్ అనే పేరు గ్రీక్ మిథాలజీ నుంచి ఒక టైటన్ పేరుని మనం వాడుతుంటాం. ఎందుకంటే అట్లాస్ అనే వ్యక్తి ఎక్కువగా నక్షత్రాల గురించి మరియు ఓషన్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ పొంది ఉన్నవాడుగా, ఎక్కువగా రైతులు అంతేకాకుండా సముద్ర ప్రయాణాలు చేసే వాళ్ళు తాము ఆకాశం పైకి చూసి తమకు దిశను చూపించమని అట్లాస్ కి ఆ సమయంలో ప్రార్థనలు చేసేవారు. ఇలాగా ఎక్కువగా అట్లాస్ కి నాలెడ్జ్ ఉండడంతో అదే పేరుని మనం ఎక్కువగా మ్యాప్స్ లోని మరియు నావిగేషన్స్ కి ఎక్కువగా అట్లాస్ అని ఆ సమయంలోని పిలిచేవాళ్ళం. గ్రీక్ మిథాలజీలో అట్లాస్ ని చూసేటప్పుడు తను క్రోనస్ తో పాటు యుద్ధంలో పాల్గొనడం, ఇలాగా క్రోనస్ జూస్ తో పాటు యుద్ధం చేయడంలో క్రోనస్ ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. అయితే జూస్ అట్లాస్ యుద్ధంలో చేసిన తప్పులకు భవిష్యత్తులో ఎవరు జూస్ కి ఎదురుగా వెళ్లకుండా ఉండడానికి ఒక ఉదాహరణ చూపించాలని చెప్పి అట్లాస్ ని తన భుజం పైన స్వర్గాన్ని మరియు ఆకాశాన్ని ఆకాశపు బరువు మొయ్యాలని చెప్పిస్తాడు. దీంతో ఇదే కథనాన్ని చాలా వేరే వేరే విధాలుగా మనం వింటుంటాం. ఎక్కువగా చాలా మంది అట్లాస్ తన భుజం పైన భూమిలాగా గుండ్రంగా ఉండేదాన్ని చూసి దాన్ని ఎక్కువగా భూమి కింద ఊహించి అట్లాస్ భూమి బరువుని మోస్తుంటుంటారని చాలా మంది చెప్తుంటుంటారు. ఇలాగా గ్రీక్ మిథాలజీలో ఎక్కువగా అట్లాస్ భూమిని మరియు స్వర్గాన్ని తన భుజ స్కంధాల పైన మోస్తుంటుంటాడని, అంతేకాకుండా ఇలాగా ఎన్నో యుగాల నుంచి జీవితాంతం తన భుజం పైన స్వర్గాన్ని తను మోస్తుంటుంటాడని, అట్లాస్ ఇలాగా భూమిని మొత్తం చూస్తూ ఉండడంతో తన పేరునే ఎక్కువగా ఇలాగా మ్యాప్స్ కింద వాడేవారు. ఒక కథనంలో ఇలాగా హర్క్యులస్ తను చేస్తున్న 12 లేబర్స్ లో ఒక దాన్ని చేస్తున్నప్పుడు ఇలాగా హర్క్యులస్ తన దారిలో అట్లాస్ ని చూస్తాడు. అయితే హర్క్యులస్ అట్లాస్ ని కాస్త సాయం చేయమని అడుగుతాడు. దాంతో అట్లాస్ తన భుజ స్కంధాల కింద ఉన్న స్వర్గాన్ని హర్క్యులస్ ని కాస్తేపు మోయమని హర్క్యులస్ కి ఇచ్చేస్తాడు. దాంతో అట్లాస్ హర్క్యులస్ చేయాల్సిన పని కింద 3 గోల్డెన్ యాపిల్స్ ని తీసుకొచ్చి చూపిస్తాడు. దాంతో అట్లాస్ తను పని చేసి ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగా బరువులు మోస్తున్నాను, ఇక పైన తన్ని మోయమని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అదే సమయంలో హర్క్యులస్ తన తెలివిని ఉపయోగించి సరేలే మోస్తానులే గాని ఇలాగా కాస్త దీన్ని పట్టుకో, దీనిపైన మెత్తటి తలగాన్ని వేసుకుంటానని చెప్పి ఇలాగా తన్ని తిరిగి మోసం చేసి అట్లాస్ దగ్గర ఉన్న 3 యాపిల్స్ ని తీసేసుకుని తిరిగి అట్లాస్ కి తన భుజ స్కంధాల పైన ఇలాగా స్వర్గాన్ని మరియు ఆకాశాన్ని తన పైన వదిలేస్తాడు. దీంతో హర్క్యులస్ తన పని చేసుకుని వెళ్ళిపోతాడు. అయితే అట్లాస్ చేసిన సహాయాన్ని తిరిగి గుర్తుంచుకుని మళ్ళీ హర్క్యులస్ తన 12 లేబర్స్ చేసిన తర్వాత తిరిగి హర్క్యులస్ దగ్గరకు వచ్చి తన నొప్పిని తగ్గించడానికి హర్క్యులస్ తను అట్లాస్ కి కాస్త సహాయం చేయడానికి ఆకాశాన్ని మరియు భూమిని కాస్త బరువు తగ్గించడానికి పెద్ద 2 పిల్లర్స్ ని కట్టించాడని చెప్తుంటుంటారు. దీంతో అట్లాస్ కి కాస్త బరువు తగ్గడం మరియు తన భుజ స్కంధాల పైన నొప్పి తగ్గిందని చాలా మంది చెప్తుంటుంటారు. అయితే ఇలాగే అట్లాస్ ని మనం ఇలాగా గ్రీక్ మిథాలజీలో ఎన్నో విధాలుగా ఎన్నో కథల కింద మనం చూస్తుంటుంటాం. చాలా కథల్లో అట్లాస్ వీరుడని, తన శక్తితో బరువాటి స్వర్గాన్ని మరియు ఆకాశాన్ని మోయగలుగుతున్నాడని, మరొక కథలో ఇలాగా స్వర్గాన్ని మరియు ఆకాశాన్ని మోయడానికి ముఖ్య కారణం శాపమని, మరొక విధంగా దాని కాని స్వర్గాన్ని తన భుజ స్కంధాల పైన బరువుని మోయకుండా వదిలేస్తుంటే ఆకాశం భూమి పైన పడి తనతో పాటు తన వంశం భూమి మీద ఉన్న వాళ్ళందరూ మరణిస్తారని, అందుకే అట్లాస్ ఒక గొప్ప వీరుడని చాలా మంది చెప్తుంటారు. ఇలాగా గ్రీక్ మిథాలజీలో చాలా కథనాలు అట్లాస్ పైన వస్తూనే ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా అట్లాస్ అంటే ఏంటి అనే విషయాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నారా? లేకపోతే గ్రీక్ మిథాలజీలో ఉన్న అట్లాస్ కథనాన్ని మీరు వినుంటే మీ అభిప్రాయాన్ని అనుభూతిని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.